అలాగే గురుగారు, మరి ఏలినాటి చలి ఫలితాలు ఈ వికారనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి? అదే విధంగా వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారా? ఈ వికారనామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రధానంగా ధనుస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది. ఇక కొత్తగా కుంభరాశి వారికి కూడా ఈ ఏలినాటి శని జనవరి 2020 నుంచి ప్రారంభమవబోతోంది. ఇక్కడ శాస్త్రము ఏం చెబుతోందంటే, ద్వాదశే జన్మగే రాశౌ ద్వితీయే చ శనైశ్చరః సార్ధాని సప్త వర్షాని తథా దుఃఖైర్యుతో భవేత్. ఇక్కడ మన జన్మరాశి నుండి ద్వాదశ స్థానంలో, అలాగే జన్మస్థానంలో, అదేవిధంగా జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో గనక శని సంచారం చేస్తున్నట్లయితే ఈ కాలాన్ని ఏలినాటి శని అని వ్యవహరిస్తాం. ఈ ఏలినాటి శని సార్ధాని సప్త వర్షాన్ని 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అని వ్యవహరిస్తాం. ఇక్కడ విశేషం ఏంటంటే, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని పూర్తవబోతుంది. అంటే గత 7.5 సంవత్సరాల నుంచి కాస్త ఇబ్బంది పెట్టినటువంటి స్థితి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి శుభకాలంగా గోచరిస్తుంది. అదేవిధంగా కుంభరాశి వారికి కొత్తగా ప్రారంభమవుతుంది. మరి ఏలినాటి శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ప్రధానంగా మనం చేసేటటువంటి కార్యాల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యము, అజాగ్రత్త ఇవి లేకుండా చూసుకున్నట్లయితే మనకి ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ ప్రధానంగా శని బద్ధకాన్ని ఇస్తాడు. ఆ బద్ధకాన్ని దూరంగా చేసుకొని ఉత్సాహంతో ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ ఏలినాటి శని దోషము తొలగడానికి ఏం చెయ్యాలి అంటే, త్రియంబక మంత్రం ఉంటుంది. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని చదువుకోవడము, అదేవిధంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిశనేశ్చరం. ఈ మంత్రాన్ని కూడా వీలైనన్నిసార్లు, ఎక్కువసార్లు చదువుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం తగ్గి సత్ఫలితాలు సిద్ధిస్తాయి.